Hi guys, welcome again to the Quantapsis YouTube channel. Iroju manam ee video lo average lo leaving, joining, excluding, including, replacement ee type of questions gurinchi discuss cheddam. Exams lo manam tarachu chustune untam etuvanti questions, single line lo ne untai questions, koddiga high standard ki ellinappudu inkoddiga ibbandi pedutu untai. Chinna concept enandidi average lo, just concept meeda manaki clarity untai ganaka chaala easy ga etuvanti questions ni solve cheyochu. Okka sari chudandi. First, average ante enni cheppukochu manam. First, average is ante andaru samananga cheyadame kada. Ichina entaithe data untundo viluva andatini samananga cheyadame kada average ante. Adi cheddam ippudu exclude aina include aina kuda andarni samananga chesukunte velthe appudu vache marpulu manam avagaham chesukovalite ganaka itventi questions ni solve cheseyochu. Just oka chinna example teeskoni concept ni clarify chesukundam, tarvata variety of questions teeskuntamandi manam. Recent exams lo vastane gaani itventivi basic nunchi ఆర్డర్ లో డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ పెంచుకుంటూ మనం వెళ్తాం. మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడు ఏ కాన్సెప్ట్ చెప్పినా సరే ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తాను, తర్వాత బేసిక్ క్వశ్చన్స్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ దాకా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేస్తాను. చూడండి, ఏదో ఒకటో రెండో క్వశ్చన్స్ చెప్పేయడం ఆడంబరంగా బీభత్సంగా చెప్పేశాను, ఒక సెకండ్లో మీ చేత చెప్పించేశాను, పెన్ను లేదు, పేపర్ లేదు, బ్రెయిన్ లేదు, కళ్ళక్కర్లేదు మీకు అన్నట్టు కాదండి నా దగ్గర. చూడండి, వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయబోతున్నాం ఈ సెషన్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఒక 2 or 3 minutes లో మీకు క్లారిఫై చేస్తుంది కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. యావరేజ్ తీసుకోవాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, లేదా ఒక ఐటమ్ కానీ తీసుకోవచ్చు, ఏమైనా ఇబ్బంది లేదు. జస్ట్ ఒక 5 పర్సన్స్ ఉన్నారనుకుందాం, 1, 2, 3, 4 and 5 పర్సన్స్ ఉన్నారు. సరే, వాళ్ళందరి దగ్గర విడివిడిగా అందరి దగ్గర ఒకే డబ్బులు ఉన్నాయనుకోండి. ఒకసారి గమనించి అర్థం చేసుకోండి, అందరి దగ్గర కూడా డబ్బులు సమానంగా ఉన్నాయి. డబ్బులనే కాదు, ఏదైనా సరే వాడు ఏజ్ అనొచ్చు, హైట్ అనొచ్చు, వెయిట్ అనొచ్చు, మార్క్స్ అనొచ్చు, ఏమైనా సరే మనం జస్ట్ వీడి దగ్గర ఒక 10 యూనిట్స్ ఉన్నాయి అండ్ ఈచ్ వన్ ఓకే 10 యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరి యొక్క యావరేజ్ కూడా ఏమైంది అప్పుడు 10 అవుతుంది. అందరి దగ్గర 10 ఉన్నప్పుడు అందరు సమానం ఏంటి, యావరేజ్ 8 అయిపోయింది. అయితే అందరి దగ్గర సమానం లేనప్పుడే కదా మనకి ఇబ్బంది వచ్చేది. అదే చేద్దాం చూడండి. మొదటి వ్యక్తి దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, రెండో వ్యక్తి దగ్గర 10 రూపాయలు, ఇతని దగ్గర 15, ఇతని దగ్గర 20, ఇతని దగ్గర ఒక 25 రూపాయలు ఉన్నాయి అందరి దగ్గర. మరి అప్పుడు అందరి దగ్గర కలిసి ఎంత డబ్బులు ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ యొక్క యావరేజ్ మనం తీసుకుందాం. అందరి దగ్గర ఉన్న యావరేజ్ 5, 10, 15 అయింది, 15 అయింది 30, 50 ఓకే, లేదా ఇతని దగ్గర ఒక 50 తీసుకోండి, 25 కాకుండా ఒక 50 తీసేసుకుందాం. కాబట్టి యావరేజ్ ఏమవుతుంది మనకి, వీటన్నిటి యొక్క సమ్మ 100 అయింది. యావరేజ్ కావాలంటే బై 5 వేసింది, దట్ ఈజ్ యావరేజ్ 20 అయింది. ఓకే, ఇతని దగ్గర 50 పెట్టండి, మీరు అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. యావరేజ్ ఏమైంది 20. అందరి దగ్గర 20 లేకపోయినా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క యావరేజ్ అందరూ సరాసరిగా 20 రూపాయలు కలుగొన్నట్టు అని చెప్పుకున్నాం. అందరూ సమానం చేయడమే కదా యావరేజ్ అంటే, అదే చేసాం. సరే, ఇప్పుడు గమనించండి, వీళ్ళ 5 ఊర్లో నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోతాను నేను అంటున్నాడు. సరే, వెళ్ళిపోనివ్వండి. ఒక వ్యక్తి ఏమంటున్నాడు, బయటికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎవరు వెళ్ళిపోతామంటున్నారు ఈసారి? సరే, ఈ 20 వాల్యూ కలిగిన వ్యక్తి వెళ్ళిపోతాను అంటున్నాడు. సరే, ఇతను వెళ్ళిపోయాడు. ఇక మిగతా 4 ఉన్నారు కదా, మిగతా 4 దగ్గర ఎంత ఉంటుంది? 100లో నుంచి అతని వాటా అతను 20 పట్టుకెళ్ళిపోయాడు. అతని వాటా అతను పట్టుకెళ్ళిపోతే ఇంకా ఉన్న 80ని ఇప్పుడు మళ్ళీ యావరేజ్ కావాలి మనకి. ఇప్పుడు యావరేజ్ అంటే ఏంది? అందరిని సమానం చేయడం. ఈ 80ని ఇప్పుడు ఈ 4 సమానంగా చేస్తే అందరి యావరేజ్ ఏమైంది? 20 అయింది. మనమేం గమనించాం, ఇక్కడ యావరేజ్లో మార్పు లేదు. 5 గురు ఉన్నప్పుడు ఉన్న యావరేజ్ 20ఏ, అలా కాకుండా వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడున్న యావరేజ్ కూడా 20ఏ. ఏం గమనించాము ఇప్పుడు, యావరేజ్తో పాటు సమానంగా ఉన్న విలువ కలిగింది. యావరేజ్కి ఈక్వల్గా ఉన్న వాల్యూ బయటికి వెళ్ళిపోవడం వల్ల యావరేజ్లో ఎటువంటి మార్పు లేదు. ఒకే విలువ కాదు, ఎన్ని విలువలైనా సరే యావరేజ్తో సమానంగా ఉన్న ఎన్ని డేటా అయినా సరే, ఎంత డేటా అయినా సరే అదే ఐటి కలిగిన నంబర్స్ వెళ్ళిపోతే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నంబర్స్ అక్కడ ఎన్ని వెళ్ళిపోయినా కాకుండా యావరేజ్తో సమానంగా బయటికి వెళ్ళితే యావరేజ్లో మనకి మార్పు లేదు. ఇక్కడ మీరు ఒక్క వ్యక్తి అయిన అవగాహన కాదు, ఎన్నైనా సరే యావరేజ్తో సమానంగా ఉన్న ఎన్నైనా సరే వెళ్ళిపోయినా మనకి యావరేజ్లో మార్పు లేదు. సరే, ఈసారి అతను కాకుండా 20 విలువ కలిగిన అతను కాకుండా ఏమంటున్నారు, 10 ఉన్న వ్యక్తి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈ 10 విలువ కలిగిన వ్యక్తి ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. సరే, అంటే ఒకటి బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోయింది. సరే, ఇతను వెళ్ళిపోయాక ఏమైంది, 100 విలువ లేదు కదా, ఇంకా 90 ఉన్నాయి. 4 సమానంగా పంచుకున్నారు, ఎంత అయింది, 22.5 అయింది అందరి యొక్క యావరేజ్. ఏం గమనించాను, అక్కడ యావరేజ్ ఇంక్రీజ్ అయింది, యావరేజ్ ఇంక్రీజ్ అయింది. 20 ఉండాల్సింది 22.5 ఇంక్రీజ్ అయింది. ఏ మరి చూడండి, ఒకసారి గమనించుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యావరేజ్తో సమానంగా ఉన్న డేటా బయటికి వెళ్ళిపోయినా లోపలికి వచ్చినా యావరేజ్లో నో చేంజ్, ఏమాత్రం మార్పు లేదు. యావరేజ్ కంటే కూడా తక్కువ విలువ ఉన్నది, యావరేజ్ కంటే కూడా తక్కువ విలువ ఉన్న ఏదైనా ఒక విలువ వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది, యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది.
ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? అతను వాటాగా యావరేజ్ గా ఒక 20 రూపాయలు అతను బయటికి ఇటు పట్టుకెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ అతను ఏం చేశాడు, 10 తీసుకెళ్ళాడు, అంటే ఒక 10 రూపాయలు వదిలేశాడు కదా. మరి ఇప్పుడు ఇంక్రీజ్ అయిందని మనకు అర్థమైంది. ఎంత ఇంక్రీజ్ అయిందో కనిపెట్టాలిగా, అది కూడా మనల్ని లెక్కలు అడుగుతుంది. ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి, యావరేజ్ గా అతను 20 రూపాయలు బయట పట్టుకెళ్ళచ్చు, కానీ అతను 10 తీసుకెళ్ళాడు, అంటే అతను 10 రూపాయలు అక్కడ వదిలేసి వెళ్ళాడు, 10 రూపాయలు అక్కడ వదిలేసి వెళ్ళాడు. యావరేజ్ అంటే అర్థమైంది, ఈ 10 రూపాయలు ఒకటే జేబులో పెట్టుకోవడం కాదు కదా. యావరేజ్ ఈ 10 రూపాయలు మిగిలిచిన కూడా నలుగురు మళ్ళీ మిగతా నలుగురు సమానంగా పంచుకోవాలి. నలుగురు సమానంగా పంచుకుంటే తలా 2.5 వచ్చింది. అందుకని 20 రూపాయలకి అందరూ తలా 2.5 కూడేసుకొని 22.5 అయ్యారు. యావరేజ్ అది 22.5 అయింది. అంటే ఏం గమనించాం, యావరేజ్ కంటే తక్కువ వేలు బయటికి వెళ్ళినప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ అయ్యింది. ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే అతను యావరేజ్ పట్టుకెళ్లాల్సింది, అలా కాకుండా కొంత తక్కువ తీసుకెళ్లాడు. ఆ తక్కువ ఎంతైతే వదిలేసి వెళ్ళాడు అతను, అతను ఇంకా మిగిలి చేసి ఏదైతే ఉందో అది మిగతా నంబర్ అందరు సమానంగా పంచుకుంటే ఎంతైతే పర్ పర్సన్కి వస్తుందో, లేదా పర్ హెడ్కి వస్తుందో, పర్ యూనిట్ పర్ పర్సన్కి పర్ హెడ్కు ఏ విధంగా వస్తుందో అదే మన యొక్క ఇంక్రీజ్ ఇంది యావరేజ్ అవుతుంది. అలా కాకుండా ఈసారి ఏం చేస్తున్నాడు, యావరేజ్ అంటే కూడా ఇందకేమైంది, ఒకసారి యావరేజ్ సమానంగా ఉన్న వ్యక్తిని పంపించాం, యావరేజ్ కంటే కూడా తక్కువ ఉన్న వ్యక్తిని పంపించాం. అలా కాకుండా ఈసారి యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే ఈ 50 విలువ ఏదైతే ఉందో అతను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈసారి నేను వెళ్ళిపోతాను అబ్బాయి అంటున్నాడు. సరే వీడు వెళ్ళిపోయాడు, ఇంకా వాళ్ళ దగ్గర ఎంత విలువ ఉంది, 100లో 50 పోయినాయి కాబట్టి బయటికి 50 ఉంది. ఇప్పుడు ఈ నలుగురు యొక్క యావరేజ్ ఏమవుతుంది, 50ని కూడా అందరు సమానంగా పంచుకుంటారు. దట్ ఈస్ 50ని 4 భాగాలు చేసిన యావరేజ్, కొత్త యావరేజ్ ఏమైంది, 12.5 అయింది. కొత్త యావరేజ్ 12.5. ఏం గమనించాం, ఇక్కడ యావరేజ్ తగ్గిపోయింది. యావరేజ్ కంటే కూడా 20 యావరేజ్ కంటే కూడా ఎక్కువ ఉన్న వాల్యూ వెళ్ళిపోయినప్పుడు మిగతా వారంతా లాస్ అయ్యారు. మరి ఎంత లాస్ అయ్యారు, అతను తీసుకెళ్లాల్సింది యావరేజ్ ప్రకారం 20 తీసుకెళ్ళమన్నాం. 20 తీసుకెళ్ళమంటే అతను 50 తీసుకెళ్ళాడు, అంటే అతను 30 అధికం తీసుకెళ్లాడు. అతను లాస్ చేసింది 30. ఆ లాస్ని ఎవరు భరించాలి, ఇప్పుడు మిగిలిన నలుగురు సమానంగా భరించాలి. యావరేజ్ అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ అన్ని సమానం చేసేయడమే. లాస్ వచ్చింది, సరే ఆ లాస్ అంతే ఉంచాం, మళ్ళీ సమానం చేసేస్తాం నలుగురికి. తలా 4 రూపాయలు చొప్పున పంచుకుంటూ వెళ్ళిపోయాం. దట్ ఈస్ 7.5. ఓకే, అందరూ ఏమైపోయింది, 7.5 లాస్ అయ్యారు. కాబట్టి అతను ఎక్కువ తీసుకెళ్ళింది ఏదైతే ఉందో ఆ లాస్ని కూడా అందరూ సమానంగా భరించారు. 7.5 లాస్ అయిపోయి 20 ఉండాల్సిన వాళ్ళందరూ విలువ ఏమైపోయింది, డిక్రీజ్ అయిపోయి 12.5కి మారింది. ఇక్కడ ఏం గమనించామా, యావరేజ్ కంటే పెద్ద విలువ బయటికి వెళ్ళిపోయడం వల్ల యావరేజ్ డిక్రీజ్ అయింది. మరి ఎంత మార్పు వచ్చిందంటే కనుక అతను ఎంతైతే లెజిటిమేట్గా తీసుకెళ్లాల్సిందంటే ఎక్కువ ఎత్తుకెళ్ళాడో దాన్ని మళ్ళీ అందరికీ సమానంగా పనిచేస్తే, మిగిలిన వారందరికీ సమానంగా పనిచేస్తే ఎంతైతే లాస్ వస్తుందో అదే వారి యొక్క కొత్త యావరేజ్లో లాస్ అవుతుంది. జస్ట్ ఈ ఒక్క క్లారిటీ మీకు ఉంటే చాలు, క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్దాం, వెరీ ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు అనుకుంటున్నాను. ఇప్పుడు వీటిపైన మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి చాలా ఈజీగా సాల్వ్ చేయించండి. వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకున్నాను, నేను చూపించాను కదా మీకు, 1-2 క్వశ్చన్స్ చెప్పేసి అన్నీ చెప్పేసి అని అంటాం కాదు, వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ చెబుతాను నేను ఎప్పుడైనా సరే. జస్ట్ చూడండి, ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై అ గ్రూప్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఈజ్ 41. కొంతమంది వ్యక్తులు ఉన్నారంట, ఎంతమంది, ఒక 10 మంది అని గ్రూప్ ఉన్న ఒక గ్రూప్ ఉంది, దానిలో అందరి యొక్క యావరేజ్ 41. కొత్త స్టూడెంట్, ఆ న్యూ స్టూడెంట్ హూ స్కోర్డ్ 63 మార్క్స్ ఈజ్ ఆల్సో ఇంక్లూడింగ్ ది గ్రూప్. కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడంట, 63 స్కోర్తో వచ్చాడు. అయితే ఇప్పుడు యావరేజ్ ఏమైంది, ఇప్పుడే తెలుసుకున్నాం కదా మనం, ఎవడన్నా బయటికి వెళ్ళిపోనండి, ఒకడే కాదు, ఇద్దరే కాదు, 10 మంది కాదు, వెళ్ళిపోనండి, 41 తీసుకెళ్ళమనండి, మిగతా వారు ఏమి ఏడవరు కూర్చొని. ఎందుకని, వాళ్ళు ఎక్కువ ఎత్తుకెళ్ళ 41 తీసుకెళ్లారు, వాళ్ళ లెజిటిమేట్గా వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు తీసుకెళ్ళి 41 ఎత్తుకెళ్ళిపోయారు, యావరేజ్లో మార్పు లేదు. కొత్తలు రానివ్వండి, 41 తీసుకొని రానివ్వండి, ఇబ్బంది లేదు, వీళ్ళు లాస్ అవ్వరు. కానీ కొత్తవాడు ఎక్కువ చేస్తే ఏమైంది, తక్కువ తీసుకెళ్తే ఏమైంది, వీళ్ళంతా లాస్ అవుతారు. అట్లా కాకుండా ఈసారి ఏం జరిగింది, 63 తీసుకొచ్చాడు, 41 చాలా అబ్బాయి అంటే 63 తీసుకొచ్చాడు, అంటే ఎక్కువ ఉందిగా, ఇప్పుడేం చేయాలి, మళ్ళీ ఎక్కువ ఉంది కానీ ఒకటే తీసుకోడు. యావరేజ్ అంటే ఎప్పటికప్పుడు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా లాస్ ఉన్నా ప్రాఫిట్ ఉన్నా ఏదైనా అందరికి సమానంగా పనిచేయాలి. 41 తెచ్చే తెమ్మంటే 63 తెచ్చాడు, ఎంత ఎక్కువ తెచ్చాడు, 22 ఎక్కువ తెచ్చాడు. ఆ 22ని కూడా ఇప్పుడు ఎంతమంది పంచుకోవాలి, మళ్ళీ 11 మంది అయ్యారు కదా గ్రూప్, ఇప్పుడు గ్రూప్ 10 మందితో పాటు ఒకడు కొత్తగా చేరాడు, 11 మంది అయ్యారు కాబట్టి 22ని కూడా 11 మంది సమానంగా పనిచేసుకుంటే ఎంత వస్తుంది, ఒక్కొక్కడికి 2 వచ్చింది. ఓకే, అది కూడా రాయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా, 22ని 11 మంది పెంచితే 2 వచ్చింది, ఇది కూడా రాయాలా, అవసరం లేదు. జస్ట్ తలా 2 లాభపడ్డారు. ఏమైతే అప్పుడు కొత్త యావరేజ్ 41 కాస్త 2 పెరిగి 43 అవుతుంది. కొత్త యావరేజ్ ఏమైంది, 43 ఈజ్ ద యావరేజ్, కొత్త యావరేజ్. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ 9 స్టూడెంట్స్ ఈ 79. 9 మంది యొక్క యావరేజ్ 79. అక్కడ మనుషులు ఉన్నారో ఎత్తో బరువో ఏదో కసే పక్కన పెట్టేయండి, 79 ఉండాలి.
కొత్త టర్మ్ ఒకటి వచ్చిందంట దానికి విలువ 59 ఇప్పుడు ఈ 10 మంది యొక్క యావరేజ్ ఏమైతుందని అడుగుతున్నాడు వాని 79 60 అంటే 59 తెచ్చాడు అంటే 20 తక్కువ తెచ్చాడు ఆ 20 నష్టాన్ని భరించాలిగా మరి 20 తక్కువ తెచ్చాడు ఆ 20 తక్కువ నష్టాన్ని ఎంత మంది భరిస్తారు 9 మంది తో పాటు ఇడ ఒకడ అయ్యాడు 10 మంది భరించాలి ఇక్కడి నుంచి గ్రూపులు జాయిన్ అయిపోయాడు నష్టం వచ్చినా లాభం వచ్చినా వాడు భరించాల్సిందే కాబట్టి 20 ని 10 మంది నష్టం అంచుకుంటే ఏమైంది తలా 2 రూపాయలు నష్టం వచ్చింది కాబట్టి యావరేజ్ ఏమైంది 79 కాస్త 77 అయింది రెండు నష్టపోయి తర్వాతది ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 14 గర్ల్స్ అండ్ ద టీచర్స్ ఏజ్ ఇస్ 15 ఇయర్స్ 14 మంది అమ్మాయిలు వాళ్ళ టీచర్ కలుపుకుంటే అందరిది 15 ఉండేదంట యావరేజ్ అలా కాకుండా టీచర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది అందరి యావరేజ్ ఒకటి తగ్గిపోయింది మరి టీచర్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు టీచర్ ఎల్తా ఎల్తా 15 తీసుకెళ్ళింది అనుకోండి బయటికి 15 తీసుకెళ్తే వీళ్ళు అసలు యావరేజ్ లో మార్పు ఉండేది కాదు కానీ ఆమె వెళ్ళిపోవడం వల్ల ఇది తగ్గింది అంటే ఏమని అర్థం చేసుకున్నామని ఈ ఐటమ్ ఏదైతే ఉందో 15 అనేది వెళ్ళిపోవడం వల్ల ఏమైంది ఒక విలువ తగ్గిపోయింది ఒక రిడ్యూస్ అయింది అంటే అర్థం చేసుకోవచ్చు ఆమె తీసుకెళ్లాల్సిన ఎక్కువ తీసుకెళ్ళింది అంత ఎక్కువ తీసుకెళ్ళింది మరి ఈమె తీసుకెళ్ళమంది 15 తీసుకెళ్ళమంది 15 దాంతో పాటు ఆమె అధికంగా తీసుకెళ్ళింది ఏమి ఎక్కువ ఎత్తుకెళ్ళింది ఈ 14 మందిని ఒక్కటి నష్టపరిచింది ఈ 14 మందిని ఒక్కటి నష్టపరిచింది అంటే 14 ఒకటి తప్పున అందరి దగ్గర కలిపి 14 ఎక్కువ తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళమని 15తో పాటు 14 ఎక్కువ తీసుకెళ్ళిపోయింది కాబట్టి టీచర్ ఏమని చెప్పొచ్చు 29 అని చెప్పేయచ్చు నెక్స్ట్ వన్ ది యావరేజ్ ఆఫ్ 6% ఇస్ డిక్రీజ్డ్ బై 1 ఇయర్ ఆరుగురు యొక్క యావరేజ్ అంటే ఒక సంవత్సరం తగ్గిపోయిందంట ఎప్పుడు వన్ వెన్ వన్ న్యూ పర్సన్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ది గ్రూప్ కొత్తగా ఒక వ్యక్తిని చేర్చుకోవడం వల్ల తగ్గిపోయింది ఫైన్ ది ఏజ్ ఆఫ్ ది న్యూ మ్యాన్ ఇఫ్ ది ఏజ్ ఆఫ్ ది 6% యావరేజ్ ఏజ్ ఆఫ్ ది 6% ఈస్ 39 ఇయర్స్ పాతగా ఆరుగురు ఉన్నారు వాళ్ళందరి యావరేజ్ ఏమైందంటే కొత్తగా ఒక వ్యక్తి చేరడం వల్ల ఒకటి తగ్గిపోయింది మరి పాత యావరేజ్ ఇచ్చాడు 39 అని పాత యావరేజ్ ఏమైంది 39 కానీ ఏమైంది రావడం వల్ల తగ్గిపోయింది ఇప్పుడు పాత ఆరుగురు తప్ప తగ్గిపోయిందంటే వాడు ఏం చేశాడు తక్కువ తెచ్చాడు తెమ్మన 39 కంటే తక్కువ తెచ్చాడు ఎంత తక్కువ తెచ్చాడో తెలిస్తే అయిపోయింది మన ఆన్సర్ ఎంత తక్కువ తెచ్చాడు ఈ ఆరుగురితో పాటు ఆడొకడు అయ్యాడు మొత్తం ఇప్పుడు 7 చెప్పాను కదా వాడు కూడా గ్రూప్ లో జాయిన్ అయిపోయాడు లాభం వచ్చినా నష్టం వచ్చినా వాడికి వచ్చింది అదే సమానంగా అందరూ పంచుకోవాల్సిందే ఇప్పుడు ఏం చేశాడు ఆరుగురితో పాటు ఆడొకడు మొత్తం కలిపి 7 నష్టపోయినట్టే కదా 7 నష్టపరిచారు అందరినీ 39లో వాడు ఏం చేశాడు 7 తక్కువ తెచ్చాడు కాబట్టి 39 అని 7 తీసేయండి వాడి యావరేజ్ అని చెప్పొచ్చు 32 వాడి యావరేజ్ అని చెప్పొచ్చు 32 వచ్చేవాడు 32 తెచ్చాడు అందుకని వీళ్ళంతా వాడికి తలా ఓడి పనిచేసి వాళ్ళు సమానం చేసుకున్నారని ఓకే నెక్స్ట్ వన్ పేజ్ మా చక్కలేదు ఇక్కడ చూడండి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 18 ఇయర్స్ ఓకే 40 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందంట 18 ఇయర్స్ అంట వెన్ 20 న్యూ స్టూడెంట్స్ ఆర్ అడ్మిటెడ్ టు ది సేమ్ క్లాస్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ క్లాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6 మంత్స్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది న్యూ అడ్మిటెడ్ స్టూడెంట్స్ ఈజ్ అంటున్నాడు 40 మంది విద్యార్థులు అన్నారంట వారి యొక్క యావరేజ్ ఎంత 18 కొత్తగా 20 మంది ఇచ్చారు 20 మంది కాదు 200 మంది ఏమనండి ఒకవేళ వాళ్ళు 18 వ్యక్తులు నష్టపోయేవాళ్ళు కాదు లాభ పడేవాళ్ళు కాదు యావరేజ్ ఏమయ్యేది 18 కానీ మెయింటైన్ అయ్యేది కాకుండా 20 మంది వస్తున్నారు కానీ వాళ్ళు రావడం వల్ల ఏమైంది యావరేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాసెస్ ఇంక్రీజ్ బై 6 మంత్స్ అందరి యావరేజ్ ఏమైంది 6 నెలలు పెరిగింది అంటే అర్ధ సంవత్సరం పెరిగింది మరి కొత్తగా వచ్చిన వారి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు వాళ్ళు ఏం చేయమని చెప్పాం మనం 18 and 70 అన్నాం కానీ ఏం తెచ్చారు 20 మంది అధికం తెచ్చారు అధికం తేవడం వల్ల ఇప్పుడు ఏమైంది ఇంకా చెప్పాను కదా వాళ్ళు కొత్త గ్రూప్లో జాయిన్ అయిపోయారు ఇంకా విలువ చూడద్దు వాళ్ళని 20 మంది కొత్త కాదు అంతా కలిపి 60 మంది అయిపోయారు ఇప్పుడు స్టూడెంట్స్ అంతా 60 మంది కూడా 6 నెలల పాటు పెరిగింది అంటే 60 సంవత్సరం పెరిగింది 60 మందికి 60 సంవత్సరం చొప్పున అంటే ఎంత పెరిగింది మొత్తం 30 సంవత్సరాలు పెరిగింది 30 సంవత్సరాలు పెరిగింది అంటే తెమ్మన దానికంటే కూడా వాళ్ళు 30 సంవత్సరాలు ఎదుకుంది ఇచ్చారు ఎంతమంది 20 మంది కాబట్టి ఏం చెప్పొచ్చు 1.5 ఇయర్ ఎక్స్ట్రా తెచ్చారు తెమ్మన 18 కంటే 1.5 ఇయర్ ఎక్స్ట్రా తెచ్చారు అంటే సంవత్సరం ఎక్స్ట్రా తెచ్చారు 18 కంటే వాళ్ళు సంవత్సరం ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క న్యూ అడ్మిషన్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏం చెప్పొచ్చు 18 కంటే కూడా సంవత్సరం ఎక్కువ అంటే 19 సంవత్సరాల 6 నెలలు ఇక్కడ 0.5 అంటే 5 నెలలని కాదండి 6 నెలలు అని ఎందుకంటే అర్ధ సంవత్సరం అంటే 6 నెలలు ఇక్కడ జాతర చూడండి సంవత్సరాల్లోకి నెలలకు మార్చేటప్పుడు 1.5 సంవత్సరం అంటే 1 సంవత్సరం 6 నెలలుగా తీసుకోవాలి మనం అంతేగాని 19 సంవత్సరాలు 5 నెలలని కాదు 19 సంవత్సరాల 6 నెలలు కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క యావరేజ్ అవుతుంది తర్వాతది ఆ క్రికెటర్ హ్యాడ్ ఆ సర్టెన్ యావరేజ్ రన్స్ ఫర్ 64 ఇన్నింగ్స్ ఒక క్రికెటర్ కంటే 64 ఇన్నింగ్స్ వరకు కొంత యావరేజ్ ఉండేదంట 65 ఇన్నింగ్స్లో హీస్ బౌల్డెడ్ ఫర్ 100 రన్స్ అతను ఏమి రన్స్ చేయకుండా డక్అట్ అయిపోయాడు 65 ఇన్నింగ్స్లో అతను ఏమి రన్స్ చేయకుండా డక్అట్ అయిపోయాడు దానివల్ల ఏమైంది మరి డక్అట్ అయిపోయాడు కాదు ఏం తేలేదుగా యావరేజ్ డౌన్ అయిపోయింది ఎంత డౌన్ అయిపోయింది బ్రింగ్స్ డౌన్ హీస్ యావరేజ్ బై 2 రన్స్ దానివల్ల అతని మొత్తం యావరేజ్ ఏమైందంటే 2 రన్స్ తగ్గిపోయిందంట హీస్ న్యూ యావరేజ్ ఆఫ్ ది రన్స్ ఈజ్ అంటున్నాడు వాడి యొక్క కొత్త యావరేజ్ చూడండి 64 ఇన్నింగ్స్ వరకు ఒక క్రికెటర్ కొంత యావరేజ్ ఉండేది కానీ 65 ఇన్నింగ్స్లో వాడు ఏమి రన్స్ చేయకుండా డక్అట్ అవ్వడం వల్ల వాడి యొక్క యావరేజ్ 2 రన్స్ తగ్గిపోయింది మరి కొత్త యావరేజ్ ఏమైంది అని అడుగుతున్నాడు వాడు ఏం చేశాడు ఈ 64 మందిని 2 చొప్పులు లాస్ చేశాడు ఈ 64 మందిని 2 చొప్పులు లాస్ చేశాడు ఎందుకని వాడేం లేకుండా వచ్చాడు కాబట్టి వాడు ఒక్క చేతులతో వచ్చాడు కాబట్టి 24 మంది తలా 2 రూపాయలు చొప్పున అడిగించి సర్లేరా నువ్వు కూడా మాతో పాటు సమానం వెళ్ళి అన్నారు అంటే ఏం జరిగింది వాడి దగ్గరికి ఎంత డబ్బులు వచ్చినాయి ఇప్పుడు 64 మంది తలా 2 రూపాయలు చొప్పున ఇచ్చారు కాబట్టి 128 రూపాయలు వచ్చినాయి వాడి దగ్గరికి వాడు ఏం డబ్బులు తెచ్చుకోకుండా వచ్చాయి వీళ్ళు తలా 2 రూపాయలు వేసుకుని 128 ఇచ్చారు ఇప్పుడు నువ్వు మాతో పాటు సమానం అయ్యావు అన్నారు మరి ఏమైంది కొత్త యావరేజ్ ఏమైంది 128 అయింది అయిపోలా
ఓకే దీనికోసం ఎందుకు మీరు ఏదో ఆలోచించడం లేకపోతే కొంతమంది చెబుతూ ఉంటారు ఇక్కడ అధికమైందంటే ఏదో చేయండి ప్లస్ అనో లోపమైందంటే మైనస్ పెట్టడం ఏంటది ప్లస్లు మైనస్లు వాళ్ళు బట్టి పెట్టడం మీరు పట్టడం కాదండి బ్రెయిన్ వాడండి ఓకే చెప్పేవాడికే కాదు కదా వినేవాడు కూడా బ్రెయిన్ ఉంటుంది ఆ బ్రెయిన్ ఆపోజిట్ చేయకూడదు ఫ్యాకల్టీ ఎప్పుడైనా సరే ఈ పదం వస్తే ఈజీ ఈ పదం వస్తే ప్లస్ చేయి ఈ పదం వస్తే కామా పెట్టు ఈ పదం వస్తే ఉత్తరాన్ని తిరుగు ఈ కాదు కావాల్సింది జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మీరు వాడు చెప్పాడు మనం చేసేసాం ఏదో కూడుకోమన్నారు కాదు కూడాం ఎందుకు కూడాలి మనకి బుర్రంది ఆలోచించండి జస్ట్ ఇక 64 మంది తలా రెండు నష్టపోయి ఎన్ని అరే నువ్వు ఇప్పుడు మాతో పాటు సమానం వెళ్ళి అన్నారు సమానం చేశారు అందుకని ఏమైంది 24 128 వాడితో పాటు సమానం అయిపోయాడు 128 కొత్త యావరేజ్ అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ 28 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ వాస్ 50 28 మంది విద్యార్థుల యొక్క మ్యాథమెటిక్స్లో యావరేజ్ 50 అంట మ్యాథ్స్ అవనివ్వండి సైన్స్ అవ్వండి మీకు అనవసరం వదిలేని దాన్ని డేటాలో ఎంతవరకు అవసరం అది తీసుకోండి 28 మంది యావరేజ్ 50 8 మంది వెళ్ళిపోవడం వల్ల యావరేజ్ ఏమైందంట 5 లాపడ్డారంట అయితే వాటిలో యావరేజ్ మార్క్స్ అబ్టైన్ బై ది స్టూడెంట్స్ హూ లెఫ్ట్ ద స్కూల్ అంటున్నాడు ఈ 8 మంది వెళ్ళిపోవడం వల్ల మిగతా వాళ్ళంతా 5 లాపడ్డారంటే వెళ్ళిపోయిన వాళ్ళు దరిద్రం వెళ్ళాలని అర్థమైంది కదా వీళ్ళు ఒకవేళ బాగా వీళ్ళు ఎక్కువ తీసుకెళ్ళిపోతే ఏమయ్యాలి మిగతా వాళ్ళు నష్టపడ్డారు కానీ వీళ్ళు తక్కువ తీసుకెళ్లారు కాబట్టి ఏమైంది మిగతా వాళ్ళు ఆనందపడ్డారు అంటే ఏమర్థం చేసుకోవచ్చు వాళ్ళు యావరేజ్ కంటే తక్కువ తీసుకెళ్లాడు అదే కావాలి మనకి వాట్ ఇస్ ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్ బై ది స్టూడెంట్స్ హూ లెఫ్ట్ ద స్కూల్ మరి స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన పిల్లల యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు చూడండి ఈ పట్టుకెళ్లే వాళ్ళు 50 పట్టుకెళ్తే యావరేజ్లో పెరుగుదల లేకుండా తరుగుదల లేకుండా అంతే స్థిరంగా ఉండేది 50 గానే కానీ 8 మంది వెళ్ళిపోవడం వల్ల ఏమైంది మిగతా వారంతా కూడా 5 లాభపడ్డారు ఇంకెంతమంది ఉంటారు 28 మందిలో 8 మంది వెళ్ళిపోతే ఇక మిగిలింది 20 మంది ఏం చేశారు తలా 5 లాభపడ్డారంటే వాడు 100 వదిలేసి వెళ్ళారు కదా వాళ్ళు 100 వదిలేసి వెళ్ళారు 20 మంది తలా 5 పంచుకోగలనారంటే వాళ్ళు తీసుకెళ్ళమన్న దానికంటే కూడా ఒక 100 తక్కువ చేసుకొని వదిలేసి వెళ్ళారు అందుకని వీళ్ళంతా మిగతా 20 మంది తలా 5 రూపాయలు పంచుకొని 100 రూపాయలని తలా 5 రూపాయలు యావరేజ్ పెంచుకున్నారు కానీ ఇక్కడ అంటే వాళ్ళు ఎంత తీసుకెళ్ళాలి 100 తక్కువ తీసుకెళ్లారంటే ఎంత తీసుకెళ్ళాలి నిజానికి యావరేజ్గా 50 చొప్పున 8 మంది 400 తీసుకెళ్లొచ్చు కానీ 100 తక్కువ తీసుకెళ్లారంటే ఏం చెప్పొచ్చు 400 తీసుకెళ్ళమని అబ్బాయిలని 100 తక్కువ తీసుకెళ్ళిపోయారు కాబట్టి 8 మంది ఎంత తీసుకెళ్లారు 300 తీసుకెళ్లారు మరి 8 మంది అందరి యొక్క యావరేజ్ చెప్పాలిగా ఆ 300 8 మంది అన్నారు కాబట్టి 8తో డివైడ్ చేశాను జస్ట్ ఏమైపోయింది అప్పుడు మనకి ఎంది 324 60 37.5 ఓకేనా 8తో భాగించండి 8 3 24 60 ఉంటుంది కదా 8 50 తీసుకుంటాం 40 ఉంటుంది కదా 8 5 37.5 వెళ్ళిపోయిన వాళ్ళకి యావరేజ్ ఏమైంది 37.5 నెక్స్ట్ వన్ స్పీడ్ అనుకోమాకనండి స్పీడ్ అర్థం చేసుకోవాలి మీరు కూడా స్పీడ్ అర్థం చేసుకోవాలి స్పీడ్ అనేది మీరు బ్రెయిన్ని యూజ్ చేసుకుంటూ స్పీడ్ పెంచుకొని ఎగ్జామ్స్లో మార్కులు తెచ్చుకోవాలి కానీ ఈ క్లాస్లో ఈజ్ అంది వాజ్గా మార్చండను ఇక్కడ ఏదో పదం చేస్తే ప్లస్ మార్చండను ఇక్కడ ఏదో పదం చేస్తే మైనస్ చేయండినో ఎవరు చదివితే కనుక గుడ్డిగా చెవి పట్టుకొని పిల్లలకి నడుస్తుంటారట మనం మాత్రం నడవమాకండి ఏ ఫ్యాకల్టీకి కూడా బ్రెయిన్ వాడండి డైరెక్షన్ తీసుకోండి ఫ్యాకల్టీది తర్వాత మీ సొంతగా మీరు అడుగులేయండి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఇస్ 18 ఇయర్స్ 40 మంది స్టూడెంట్స్ ఉన్నారంట వాళ్ళందరి యొక్క యావరేజ్ 18 20 మంది కొత్తగా చేసిన వాళ్ళు ఓకే సార్ ఇది చేశాం కదండి ఆల్రెడీ చేశాము ఓకే బై మిస్టేక్ డబల్ టైం టైప్ చేసి ఉంటాను ఇది ఆల్రెడీ చేశామండి 40 మంది ఇక్కడ ఇదిగో ఇక్కడ చేసాం 40 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 18 మంత్స్ రెండోసారి టైప్ చేసినట్టున్నాను ఓకే ఏం పర్లేదు చూడండి ది బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఫర్ 64 ఇన్నింగ్స్ ఈ 62 రన్స్ ఒక క్రికెట్ ప్లేయర్ కంటే 64 ఇన్నింగ్స్ల వరకు వాడి యొక్క యావరేజ్ 62గా ఉండేదంట ఓకే హిజ్ హైయెస్ట్ స్కోర్ ఎక్సీడ్స్ హిజ్ లోయెస్ట్ స్కోర్ బై 180 రన్స్ అతని యొక్క హైయెస్ట్ స్కోర్కి లోయెస్ట్ స్కోర్కి మధ్య భేదం 180 రన్స్గా ఉండేదంట ఈ రెండు ఇన్నింగ్స్లు కనుక తీసేస్తే ఎక్స్క్లూడింగ్ దీస్ టూ ఇన్నింగ్స్ ద యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ ఇన్నింగ్స్ బికమ్ 60 హిజ్ హైయెస్ట్ స్కోర్ ఈజ్ అంటున్నాడు చూడండి లెక్కలు ఒక క్రికెట్ ప్లేయర్కి 64 ఇన్నింగ్స్ల వరకు 62 యావరేజ్గా ఉండేదంట అతనికి హైయెస్ట్ స్కోర్కి లోయెస్ట్ స్కోర్కి మధ్య డిఫరెన్స్ 180 రన్స్ ఉన్నాయంట ఒకవేళ ఈ హైయెస్ట్ స్కోర్ ఉన్న ఇన్నింగ్స్ని లోయెస్ట్ స్కోర్ ఉన్న ఇన్నింగ్స్ని రెండింటిని కనుక బయటికి తీసేస్తే అప్పుడు మిగతా ఇన్నింగ్స్ల యొక్క యావరేజ్ ఏమయ్యేది 60 రన్స్ అయ్యేది మరి అతని యొక్క హైయెస్ట్ స్కోర్ ఎంత అని అడుగుతున్నాడు చూడండి రెండు ఇన్నింగ్స్లు బయటికి వెళ్ళి ఆ రెండు కూడా 62 పట్టుకెళ్ళుంటే చెరో ఒక 62 పట్టుకెళ్ళుంటే యావరేజ్లో మార్పు ఉండేది కదా ఎందుకని యావరేజ్గా 62 అంటే తలా 62 రూపాయలు బయటికి తీసుకెళ్ళచ్చు వాడి వాటాగా వాడుకోవడానికి కానీ వాళ్ళు ఏం చేశారు 62 తీసుకెళ్ళరా అంటే వాళ్ళు ఏం చేశారు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళిపోయారు ఎంత ఎక్కువ తీసుకెళ్లారు తీసుకెళ్ళమన్నది ఎంత వాళ్ళని యావరేజ్గా వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తానికి అర్హులు 62 రెండు ఇన్నింగ్స్లు బయటికి వెళ్ళిపోయినాయి కాబట్టి 62 అది ఆ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఒక 124 తీసుకెళ్తే మనకేం ఇబ్బంది లేదు 124 తీసుకెళ్లాల్సింది కానీ అధికం తీసుకెళ్ళి ఎందుకు ఎలా చెబుతున్నా మనం అధికం తీసుకెళ్ళినా మిగతా వారు నష్టపోయారు కదా 60 వచ్చింది 64 ఉండాల్సింది 60కి వచ్చిందంటే మిగతా వారు నష్టపోయారు
సరే 62 ఉండాల్సింది 62 ఉండాల్సింది 60 కి వచ్చిందంటే మిగతా వాళ్ళు నష్టపోయారు ఆ నష్టపోయింది ఎంత నష్టపోయారు 64 ఇన్నింగ్స్ లో 2 పోతే ఇంకా 62 ఇన్నింగ్స్ లు అంటే 62 ఇన్నింగ్స్ లు 62 ఇన్నింగ్స్ లు 62 ఉండాల్సింది 60 కి వచ్చిందంటే తలా 2 నష్టపోయారు 62 ఇన్నింగ్స్ లు తలా 2 నష్టపోయారు అంటే మళ్ళీ ఇంకొక 124 నష్టపోయారు తీసుకెళ్ళమన్న 124 తో పాటు ఈ రెండు ఇన్నింగ్స్ లు బయటికి ఎంత ఎత్తుకెళ్లిపోయినే 124 తో పాటు ఇంకొక 124 కలిపేసి మొత్తం కలిపి 248 బయటికి వెళ్ళి 248 ఇప్పుడు 248 రెండు భాగాలు చేయాలి మనం దాంట్లో హైయెస్ట్ స్కోర్ ఒకటి ఉంది లోయెస్ట్ స్కోర్ ఒకటి ఉంది ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంట 180 ఇక్కడికి వెళ్ళా కూడా మళ్ళీ x ప్లస్ x ప్లస్ 180 అని రాసి ఈ విధంగా చేయొద్దండి జస్ట్ ఇద్దరు మధ్య భేదం 180 ఉందంటే ఆ 180 లేకపోయి ఉంటే వాళ్ళిద్దరు సమానమే కదా ఆ 180 లేకపోతే వాళ్ళిద్దరు సమానమే అంటే ఈ 248 లో ఆ 180 అనేది లేకపోయి ఉంటే ఇంకా 68 ఉండేది 68 ఇద్దరు సమానంగా పంచుకుంటే 34 వచ్చేది లోయెస్ట్ స్కోర్ 34 హైయెస్ట్ స్కోర్ ఏమైంది 34 కి 180 అధికం కదా 34 కి 180 అధికం కాబట్టి ఏమని చెప్పుకోవచ్చు 214 హైయెస్ట్ స్కోర్ 214 ఓకే అక్కడికి వచ్చా కూడా కొద్దిగా స్మార్ట్ గా పంచేయండి వాటి డబ్బుల్ని 180 డిఫరెన్స్ లేకపోయింటే వాళ్ళిద్దరు సమానం ఈ 240 ఎందులో 180 లేకపోతే ఏమైండేది ఇంకా ఈ యొక్క 40 ఎంది ఈ యొక్క 20 68 68 ఇద్దరు సమానంగా పంచడానికి లోయెస్ట్ ఎడికి వచ్చేది 34 కానీ హైయెస్ట్ వాడు 34 కంటే 180 ఎక్కువ కాబట్టి వాడు ఏమైంది 214 హైయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు 214 ఇప్పుడు ఇది చూడండి ఇది మీరు చాలా సింపుల్ చెబుతారు ది బ్యాటింగ్ యావరేజ్ ఫర్ 40 ఇన్నింగ్స్ ఆఫ్ క్రికెట్ ప్లేయర్ ఇస్ 50 రన్స్ ఒక క్రికెట్ ప్లేయర్ కి 40 ఇన్నింగ్స్ వరకు ఉన్న బ్యాటింగ్ యావరేజ్ ఎంత అంటే 50 రన్స్ అంట అతను హైయెస్ట్ స్కోర్ లోయెస్ట్ స్కోర్ మధ్య డిఫరెన్స్ 172 రన్స్ ఈ రెండు ఇన్నింగ్స్ లు గనుక ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఓకే ఈ రెండు కనుక తీసివేస్తే ఈ రెండు ఇన్నింగ్స్ లను ఇంక్లూడ్ చేయకపోయి ఉంటే అప్పుడు యావరేజ్ ఏమయ్యేదంట మిగతా 38 ఇన్నింగ్స్ లకి 48 రన్స్ అయ్యాయంట హైయెస్ట్ స్కోర్ ఎంత అంటున్నాడు సేమ్ క్వశ్చన్ కదా ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్స్ అండి ఇవి చూడండి ఆ రెండింటిని తీసి కలపకపోయి ఉంటే అంటే 50 చప్పున 50 చప్పున అయితే బయటికి పోతే మనకేం ఇబ్బంది లేదు ఆ రెండింటిని బయట తీసేస్తున్నాం ఒకవేళ కలపలేదంటే తీసేసినట్టే కదా ఆ 50 చప్పున 100 తీసుకెళ్తే మనకేం ఇబ్బంది లేదు 100 తీసుకెళ్తే కానీ ఎక్కువ తీసుకెళ్లారు మిగతా వాళ్ళు నష్టపరిచారంటే ఎక్కువ తీసుకెళ్లారు ఎంత ఎక్కువ తీసుకెళ్లారు ఇక 38 ఇన్నింగ్స్ ఉన్నాయి కదా 40లో రెండు పోతే 38 38 ఇన్నింగ్స్ ఎక్కడికి వచ్చింది యావరేజ్ 48 వచ్చింది అంటే 50 ఉండాల్సిన యావరేజ్ 48 వచ్చిందంటే ఇక్కడ కూడా రెండు లాస్ అయ్యారు రెండు లాస్ అయ్యారు ఎంతమంది 38 మంది 38 మంది రెండు చప్పున ఎంత లాస్ అయ్యారు 76 లాస్ అయ్యారు కాబట్టి వాడు మొత్తం ఎత్తుకెళ్ళినంత 176 దాని 172 డిఫరెన్స్ ఉన్నట్టు రెండుగా పంచాలి ఏం చెప్పచ్చు 172 లేకపోతే కనుక ఇది రెండు 174 అయి ఉండేది హై స్కోర్ 174 లోయెస్ట్ స్కోర్ రెండు అయిపోయింది కదా 172 డిఫరెన్స్ ఉన్నట్టు రెండింటిని పంచేశాను 174 కి రెండుగా 176 ని నెక్స్ట్ వన్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 11 ప్లేయర్స్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 2 మంత్స్ 11 మంది క్రికెట్ ప్లేయర్ల యొక్క యావరేజ్ ఏమైందంట రెండు నెలలు పెరిగిందంట వెన్ 2 ఆఫ్ దెమ్ హూజ్ ఏజ్ ఈజ్డ్ 18 అండ్ 20 ఇయర్స్ ఆర్ రిప్లేస్డ్ బై 2 న్యూ ప్లేయర్స్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది న్యూ ప్లేయర్స్ ఈజ్ అంటున్నారు చూడండి 11 మంది ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఏమైందంట రెండు నెలలు ఓకే 11 మంది యొక్క యావరేజ్ రెండు నెలలు పెరిగిందంట ఎప్పుడు వెన్ 2 ఆఫ్ దెమ్ ఏజ్ 18 అండ్ 20 ఆర్ రీప్లేస్ బై 2 న్యూ ప్లేయర్స్ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు వ్యక్తులను బయటకు పంపించి వారి ప్లేస్ లో ఇంకొక ఇద్దరు వ్యక్తులు కొత్త వారు రావడం వల్ల 11 మందికి గల యావరేజ్ అనేది ఏం జరిగింది రెండు నెలలు పెరిగింది రెండు నెలలు పెరిగింది అయితే యావరేజ్ అది న్యూ ప్లేయర్స్ కొత్తగా వచ్చిన వారి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు చూడండి వారు 18 20 ఇద్దరు బయటికి వెళ్ళారు 18 మరియు 20 అంటే 38 బయటకు తీసుకెళ్లారు 38 అంటే ఇద్దరు వెళ్ళారు కాబట్టి ఎంత తక్కువ ఎంత తీసుకెళ్లారు 19 అంతేనా 38 కి ఇద్దరు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళకి యావరేజ్ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకి యావరేజ్ ఎంత 19 19 యావరేజ్ వాళ్ళు బయటికి వెళ్ళారు కాబట్టి 19 యావరేజ్ వాళ్ళు లోపలికే వస్తే యావరేజ్ లో మార్పు ఉండేది కాదు 19 బయట యావరేజ్ గా బయటికి వెళ్ళింది కాబట్టి లోపల కూడా 19 వస్తే యావరేజ్ లో మార్పు ఉండేది కాదు కానీ ఏం జరిగింది రెండు నెలలు పెరిగినాయి ఎంతమందికి 11 మందికి రెండు నెలలు చొప్పున పెరిగినాయి 11 మందికి రెండు నెలలు చొప్పున పెరిగినాయి అంటే 22 నెలలు అధికం తెచ్చారు వాళ్ళు తెమ్మన్న దానికంటే 22 నెలలు అధికం తెచ్చారు 22 నెలలు ఎంతమంది ఇద్దరే కదా అధికం తెచ్చింది అంటే తలా 11 నెలలు అధికం తెచ్చారు తెమ్మన్న దానికంటే కూడా వాళ్ళు 22 నెలలు తల అందరికి రెండు నెలలు పంచారంటే 11 మందికి వాళ్ళు అధికం తెచ్చారు కదా 22 నెలలు ఇద్దరు తెచ్చారు కాబట్టి వాళ్ళకి యావరేజ్ ఎంత పెరిగింది సుమారుగా వాళ్ళు యావరేజ్ ఏం తెచ్చారు 11 నెలలు అధికం తెచ్చారు అంటే 19తో పాటు 11 నెలలు అధికం తెచ్చారు కాబట్టి 19 సంవత్సరాల 11 నెలలు అని చెప్పొచ్చు ఇదేమి ఇయర్స్ ఈ మంత్స్ 19 సంవత్సరాల 11 నెలలు కొత్తగా వచ్చిన వారి యొక్క యావరేజ్ తర్వాత చూడండి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 11 ప్లేయర్స్ ఆఫ్ క్రికెట్ టీమ్ ఇస్ డిక్రీజ్డ్ బై 2 మంత్స్ 11 మంది ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఏమైందంటే రెండు నెలలు తగ్గిపోయిందంట ఇప్పుడు 17 మరియు 20 సంవత్సరాలు అనే వాళ్ళని తీసేసి ఇంకో ఇద్దరిని కొత్తగా రీప్లేస్ చేయడం వల్ల ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది న్యూ ప్లేయర్స్ ఈజ్ అంటున్నాడు మరి కొత్తగా వచ్చిన వారి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు 11 మంది ప్లేయర్లు ఉన్నారంట వాళ్ళందరి యావరేజ్ ఇందాకేం పెరిగింది పెరిగితే ఏం చేసాం వాళ్ళు తెమ్మన్న యావరేజ్ కంటే ఎక్కువ తెచ్చారని చెప్పాం అదేవిధంగా ఇక్కడ తగ్గింది తగ్గడం అంటే అర్థమైంది వీళ్ళు తెమ్మన్న యావరేజ్ కంటే తక్కువ తెచ్చారు ఎంత తీసుకెళ్లారు ఎంత ఇవ్వాలి చూడండి 17 20 ఏళ్ళు
వేలు బయటికి వెళ్ళారు. 17-20 అంటే 30,000 బయటికి వెళ్ళింది. అంటే వాడు వచ్చేవాడు 18.5 మీరు ఇబ్బందిగా పడితే కనుక 5.5 రాసుకోవటానికి 18 సంవత్సరాలు 6 నెలలు అని రాసుకోండి. 18.5 అంటే మళ్ళీ మీరు 18 సంవత్సరాలు 5 నెలలుగా తీసుకోవచ్చు. ఆ ప్రమాదం లేకుండా 18 సంవత్సరాలు 6 నెలలుగా రాసేసుకోండి, ఇబ్బంది లేదు. 17-20-37 తీసుకెళ్లారు కాబట్టి తెచ్చేవాళ్ళు 18.5 కనుక తెచ్చుంటే మనకి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, 2 నెలలు తక్కువ ఇచ్చారు అందరికీ. అంటే 11 మందికి 2 నెలలు చొప్పున 22 నెలలు తక్కువ తెచ్చారు. 22 నెలలు తక్కువ తెచ్చారు అంటే అట్లాగే ఇద్దరి మీద తలా 11 నెలలు తక్కువ తెచ్చారు, చెరో 11 నెలలు తక్కువ తెచ్చారు. ఈ 6 నెలలు పోతే ఇంకెన్ని నెలలు 5 అంటే 17 సంవత్సరాల 7 నెలలు కొత్తగా వచ్చిన వారి యొక్క యావరేజ్. 11 నెలలు తగ్గియాలి కదా, ఈ ఎక్స్ట్రా 4 నెలలు పంపించండి, 17 ఉంటుంది, 17 ఇంకొక 5 నెలలు తీసేయండి. సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 5 నెలలు పోతే ఏమైంది, 7 నెలలు. 17 సంవత్సరాల 7 నెలలు కొత్తగా వారు వచ్చే వారి యొక్క యావరేజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ 100 నంబర్స్ ఈజ్ 89.05. 100 నంబర్ల యొక్క అర్థమెటిక్ మీన్ అంటే మళ్ళీ కొత్తదాని కోమాకండి, సరాసరి. ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ 100 నంబర్స్ ఈజ్ 89.05. ఇట్ వాజ్ లేటర్ ఫౌండ్ దట్ 2 నంబర్స్ 92 and 83 హ్యావ్ బిన్ మిస్రీడెడ్ యాజ్ 192 and 33 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద కరెక్ట్ అర్థమెటిక్ మీన్ అంటున్నాడు. 100 నంబర్ల యొక్క యావరేజ్ 89.05గా ఉందంట. తర్వాత కనుగొన్నారంటే ఏమని, మనం 92, 83 తీసుకోవాల్సింది. లేటర్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ద నంబర్స్ 92 and 83 హ్యావ్ బిన్ మిస్లీడ్ యాజ్ 192 and 33. 92 మరియు 83 రాయాల్సినవి 192 మరియు 33గా మనం తప్పు రాసామని చెప్పి తర్వాత కనుక్కున్నారు. అయితే కరెక్ట్ యావరేజ్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు. మరి అంతేగా తప్పు రాసి తప్పే వచ్చింది కదా యావరేజ్, కరెక్ట్ యావరేజ్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళు నిజానికి ఈ 2 నంబర్స్ పైన తీసుకోవాల్సిన విలువ ఎంత, 92, 83 తీసుకోమన్నారు. ఎంత తీసుకోవాలి వాళ్ళు, 175, 175 సమ్గా ఈ 2 కూడండి. ఎంత తీసుకోవాల్సింది ఆ 2 మొత్తం మీద 175, 95, 175 తీసుకోవాల్సింది. కానీ ఎంత తీసుకున్నారు వాళ్ళు, 195 ఓకే 225 అధికం తీసుకున్నారు వాళ్ళు. 175గా రాయాల్సిన వాల్యూని ఏం చేశారు, 225గా రాశారు 175ని. అంటే ఎంత అధికం తీసుకున్నారు, 50 అధికం తీసుకున్నారు విలువని. అంటే 50 అధికం తీసుకున్నారు కాబట్టి యావరేజ్గా ఏమొచ్చింది అధికం ఉండేది. ఈ 50ని యావరేజ్ అంటే 100 నంబర్లకు సమానంగా పంచారు కదా, 50ని 100 నంబర్లకి సమానంగా పంచేశారు కాబట్టి అధికం విలువ 0.5 అధికం వచ్చింది. యావరేజ్ ఆరు అధికం వచ్చింది, 0.5 అధికం వచ్చింది. అంటే నిజానికి యావరేజ్ ఏమై ఉండాలి, ఆ 0.5 ఉండకూడదు కదా. కాబట్టి 89.05 నుంచి ఆ 0.5 తీసేయాలి డైరెక్ట్గా. ఈ 0.5 తీసి 89 అని కాదండి, ఇక్కడ ఉన్నది 0.5, ఇది జస్ట్ 0.5. కాబట్టి 89.05 నుంచి 5 తీసేస్తే ఏం చెప్పచ్చు మనం, 88.55. 6 తీసేస్తే 88 అయితే 5 తోక తగిలిచ్చేయండి, 88.55. అసలు నిజమైన యావరేజ్ ఏమై ఉండాల్సింది, 88.55. ఇంకొకసారి గమనించండి, 100 నంబర్లకు యావరేజ్ 89.05. తర్వాత గమనించారంటారే, మనం 92, 83గా రాయాల్సింది, 192, 33గా రాసామే, మరి ఏమైంది అని. ఇప్పుడు కొత్త సరైన యావరేజ్ ఏమైంటుంది అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళు 175 రాయాల్సింది, 225 రాశారు. ఎంత అధికం రాశారు, 50 అధికం తీసుకున్నారు. 50 అధికం తీసుకుని ఉన్నాం కాబట్టి మరి ఆ 50 రూపాయల అధికాన్ని 100 మంది సమానంగా భావిస్తే ఏమైంది, తలా 10 రూపాయలు వచ్చింది. అంటే నిజానికి 10 రూపాయలు మన వాటా కాదు, నిజానికి మనకి 10 రూపాయలు లేదు. కాబట్టి 89.05 నుంచి అది తీసేస్తే 88.55 కరెక్ట్ యావరేజ్ అయి ఉండేది. తర్వాత క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది ఆల్ ది స్టూడెంట్స్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 58 మార్క్స్. ఒక ఎగ్జామ్లో ఏం జరిగిందంట, అందరి యొక్క యావరేజ్ 58 మార్కులుగా క్యాలిక్యులేట్ చేశారు. తర్వాత కనుక్కున్నారంట, లేటర్ ఫౌండ్ దట్ మార్క్స్ ఆఫ్ 60 స్టూడెంట్స్ వారు రాంగ్లీ టేకెన్ యాజ్ 70 ఇన్స్టెడ్ ఆఫ్ 50. ఒకరికి ఇద్దరు కాదండి, 60 మంది విద్యార్థులకి చూడండి, 70గా తీసుకున్నారంట. ఎంత తీసుకోవాల్సింది, 50 తీసుకోవాల్సింది, 70గా తీసుకున్నారు. కరెక్ట్ యావరేజ్ ఇఫ్ ద కరెక్ట్ యావరేజ్ వాజ్ 55, ఫైన్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. కరెక్ట్ యావరేజ్ కూడా వాళ్ళు ఇచ్చేసారు 55, అయితే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ వాళ్ళు 50 తీసుకోవాల్సిన 70గా తీసేసుకొని యావరేజ్ క్యాల్కులేట్ చేసుకున్నారు. అట్లా ఒకటికి కాదు, 60 మందికి. అప్పుడు ఏమొచ్చింది వాళ్ళకి, 58 వచ్చింది యావరేజ్. కానీ నిజమైన యావరేజ్ ఏంటంటే 55 అంట నిజమైన యావరేజ్. అయితే అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటున్నాడు. చూడండి, జస్ట్ ఇక్కడ 50గా తీసుకోవాల్సింది 70గా తీసుకున్నాడు అంటే 20 ఎక్కువ తీసుకున్నాడు. ఒక్కొక్కరికి 20 విలువ ఎక్కువ తీసుకున్నాడు. 50 తీసుకోమంటే 70 తీసుకున్నాడు అంటే 20 ఎక్కువ విలువ తీసుకున్నాడు. అట్లా ఎంతమందికి, 60 మంది స్టూడెంట్స్కి. 60 మంది స్టూడెంట్స్కి కూడా ఒక్కొక్కడికి 20 చొప్పున మొత్తం 1200 అధికం తీసుకున్నాడు. అందువల్ల ఏమైంది, 55 రావాల్సింది 58 అయింది. 55 రావాల్సింది 58 అయింది అంటే 3 ఎక్కువైంది. అంటే ఇదే 1200 మందిని 3 రూపాయలు చొప్పున ఎంతమందికి పంచవచ్చు. ఇదే 1200 రూపాయలని ఇక్కడ ఏమైంది, 55 రావాల్సింది 58 వచ్చింది. తలా ఒక వాట సమానమైన వాటలు ఏమొచ్చింది, 3 ఎక్కువ వచ్చినాయి. కాబట్టి అదే 1200 రూపాయలని 3 రూపాయలు చొప్పున ఎంతమంది పంచుకున్నారంటే 400 మంది. కాబట్టి అక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, 400.
The average temperature from 9th to 16th of a month is 30 degrees and from 10th to 17th is 31. What is the temperature on the 17th? If the temperature on 9th is 35 degrees antunnadu. Chudandi jagrattaga. 9th tarikh nunchi 16th tarikh daaka nallo average emaindante 30 degrees ayyindanta. 10th tarikh nunchi 17th tarikh daaka average isukunte 31 degree ayyindanta. 17th tarikh temperature enta avutundi? Maake em ichadu 9th 9th tarikh temperature 35 anta. 9th tarikh temperature 35 aithe mari 17th tarikh temperature enta cheppu antunnadu. ఒకసారి ఇక్కడ గమనించండి 9వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా యావరేజ్ తీసుకుంటాడు 30 ఓకే ఇబ్బంది లేదు ఈసారి ఏం చేసాడు 9 రోజులేసి అటే 17వ తీసుకున్నాడు చూడండి ఇక్కడ 9 నుంచి 16 దాకా ఇందా తీసుకున్నాడు ఇప్పుడేమో 10 నుంచి 17 దాకా ఈ రెండిట్లోనూ గమనించండి ఇక్కడ ఒక 9 రోజులేసి ఒక రోజు ముందుకి వెళ్ళాడు ఒక రోజు 9వ రోజు వెళ్ళేసి 17వ రోజుని ఇంక్లూడ్ చేసుకున్నాడు కానీ ఇక్కడ మనం ఏం గమనించొచ్చు 9 నుంచి 16 దాకా ఉన్నది ఇక్కడ 10 నుంచి 17 దాకా అంటే రెండిట్లో కామన్ గా ఉంది ఎంత పోర్షన్ 10 నుంచి 16 దాకా రెండిట్లో కామన్ గా ఉన్నాయి ఇక్కడ 9 నుంచి 16 ఇక్కడ 10 నుంచి 17 రెండిట్లో 10 నుంచి 16 దాకా ఉన్నాయి కాబట్టి వాటిల్లో మనకి డిఫరెన్స్ రాదు యావరేజ్ లో ఒకవేళ మార్పు ఏమను వచ్చుంటే ఆ రెండిటి మధ్య అయితే గనుక వచ్చుండదు కానీ డిఫరెన్స్ వచ్చిందంటే ఏమై ఉండాలి కొత్తగా వచ్చిన దానికి పాతకి వెళ్ళిపోయిన దానికి మధ్య మాత్రమే డిఫరెన్స్ ఉండాలి చూడండి ఇక్కడ 30 ఉండాల్సింది 9 దాని వదిలేసాం కదా ఇటే 9 వదిలేసాం కదా 9 వదిలేస్తే 30 వెళ్ళిపోయి ఉంటే 9 అనేది 30 యావరేజ్ తో పాటు సమానంగా 30 బయటికి తీసుకెళ్ళి ఉంటే మనకి యావరేజ్ అనేది తగ్గేది కాదు కానీ 9 అనేవాడు 30 తీసుకెళ్ళమంటే 35 తీసుకెళ్ళాడు కాబట్టి కొత్త యావరేజ్ ఏమై ఉండాలి తగ్గిపోయి ఉండాలి ఎంత తగ్గిపోయి ఉండాలి 5 తీసుకెళ్ళిపోయాడు కాబట్టి 5 ని అందరూ సమానంగా పంచుకునేంత సరే ఇక్కడ కొత్తగా ఏం జరిగింది చూడండి యావరేజ్ పెరిగింది మరి 31 పెరిగింది అంటే అర్థమైంది వీడు యావరేజ్ కంటే ఎక్కువ తీసుకెళ్ళినప్పటికీ కూడా యావరేజ్ పెరిగింది అంటే కొత్తోడు వచ్చాక వాడు ఏం చేశాడు వీడు నష్టం ఎంతైతే చేకూర్చాడో నష్టాన్ని భరించాడు మళ్ళీ మిగతా వారందరికీ కావాల్సిన డబ్బుల్ని తెచ్చాడు అందుకనే వాడు ఏమైంది యావరేజ్ పెంచగలిగాడు అంటే ఇక్కడ 9వది ఎంతైతే బయటికి తీసుకెళ్ళిందో ఎంతైతే ఎక్కువ తీసుకెళ్ళిందో యావరేజ్ 30 కంటే కూడా ఎంతైతే అధికం తీసుకెళ్ళిందో ఆ అధికంతో పాటు ఈ మిగతా పర్సన్ అందరికీ కూడా అధికం చేశాడంటే ఇంకా ఎక్కువ తెచ్చాడు అయిపోయింది కదా ఎంత తెచ్చాడని తెలుసుకుంటే ఆన్సర్ అయిపోతుంది మనకి చూడండి మరి ఎంత కోయించాడు ఇక్కడ నేను 30 తీసుకెళ్ళమంటే 35 తీసుకెళ్ళాడంటే వీడు ఒక 5 నష్టపరిచాడు ఆ 5 కూడా వాడే దేవాలి కదా వీడు 5 నష్టపరిచాడు మరి యావరేజ్ తగ్గలేదు పెరిగింది 30 కాస 31 కి అయింది కొత్తోడు రావడం వల్ల అంటే వాడు ఏం చేశాడు 9 నష్టపరిచిన 5 రూపాయలు తప్పనిసరిగా తేవాలి ఇక్కడ 5 తెచ్చాడు డిగ్రీలు ఓకే జస్ట్ 5 గా తీసుకోండి 5 తేవాలి తప్పనిసరిగా దాంతో పాటు ఏం చేశాడు మళ్ళీ ఇక్కడ చూడండి ఎంతమంది 30 మందికి కూడా 30 మందికి కూడా ఏమైంది 30 మంది వాడు తప్పనిసరిగా 35 దేవాల్సిందే కదా ఆ 50 తో పాటు 35 తప్పనిసరిగా దేవాలి యావరేజ్ మెయింటైన్ చేయాల్సిందంటే అప్పటికి ఇంకా ఎక్కువ చేశాడు ఎంత ఎక్కువ చేశాడు 31 చేశాడు చూడండి ఇక్కడ 10 నుంచి 17 దాకా ఎన్ని ఉంటాయి 10 నుంచి 17 దాకా ఎన్ని ఐటమ్స్ ఉన్నట్టు 8 ఐటమ్స్ ఉన్నట్టు అంతేనా 10 నుంచి 17 దాకా 8 అంతేగాని 7 కాదండి ఇవి 8 ఉన్నట్టు అంటే 8 మందికి తలా ఒకటి చప్పున పెంచాడు అంటే వాడు తేవాల్సిన అనుకుంటే ఇంకో 8 ఎత్తుకుని తెచ్చాడు ఆల్రెడీ 9 నష్టపరిచిన 5 తో పాటు వాడు తేవాల్సిన యావరేజ్ తో పాటు తేవాల్సిన 30 తో పాటు అందరికి ఒక్కొక్క రూపాయి సంతోష పెట్టాడు కాబట్టి ఆ 8 కూడా ఎక్కువ తెచ్చాడు మొత్తం కలిపాడు ఎంత తెచ్చాడు 43 కాబట్టి 17వ తారీఖు దేవని చెప్పుకోవచ్చు 43 కొద్ది జాగ్రత్త చూడండి దీన్ని మళ్ళీ ఇంకొకసారి చెబుతాను జాగ్రత్త చూడండి ఫస్ట్ ఏం చేశాడు 9 నుంచి 16వ తారీఖు దాకా యావరేజ్ తీసుకున్నారు 30 సరే ఇప్పుడు కొత్తోడిని 9వ వాడిని పాతోడిని ఒకని వదిలేసి 17వ వాడు కొత్తోడిని ఒకని తెస్తున్నాడు 17వ తారీఖున అప్పుడు యావరేజ్ ఏమైంది 31 అయింది అంటే వీడు వెళ్ళిపోయినోడి కంటే వాడు ఎక్కువ చేస్తున్నాడు మనకు తప్పనిసరిగా అర్థమైపోయింది ఈ ఆప్షన్లలో ఒకే విలువ 30 కంటే ఎక్కువ ఉంటే అది మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు ఇప్పుడైతే కనుక లెక్క చేద్దాం చూడండి ఒకని బయటికి పంపిస్తున్నాడు వాడిని 30 తీసుకెళ్ళరు అబ్బాయి అంటే 35 తీసుకెళ్తున్నాడు 9వ వాడు మరి ఇక్కడ యావరేజ్ తగ్గడం కాదు కదా మళ్ళీ పెరిగింది సరే పెరగడం తర్వాత సంగతి పక్కన పెడదాం కనీసం తగ్గకుండా 30ని మెయింటైన్ చేయాలంటే వీడు ఏదైతే తీసుకెళ్ళమన్న దానికంటే అధికంగా 5 ఎక్కువ తీసుకెళ్లాడో ఆ 5ను తప్పనిసరిగా కొత్తోడు తేవాలి మధ్యలో ఇక్కడ నుంచి 10 నుంచి 16 దాకా ఇక్కడ 10 నుంచి 16 దాకా ఇక్కడ కామన్ గా ఉన్న వాళ్ళు ఏమీ విలువలు మారవు మరి ఎవరు తేవాలి వీడు నష్టపరిచిన నష్టాన్ని కూడా కొత్తగా వచ్చాడు భరించాలి మరి ఆ నెత్తి ఎంత భారం పడింది 30 ఇది 30 తీసుకెళ్ళమన్నాడు కాబట్టి ఇది ఒక 5 ఆడు ఖాళీని పూరించాలి ఈ 5 ఖాళీని వాడే పూరించాలి మరలా యావరేజ్ సమానంగా కావాల్సిన 30ని తప్పనిసరిగా తేవాలి సరే ఇంతవరకు వాడు తెచ్చుంటే గనక అందరి యావరేజ్ మళ్ళీ ఏమైండేది 30 గానే ఉండేది ఈ నష్టపరిచిన 5 రూపాయలతో పాటు అందరితో పాటు సమానంగా 30 మొత్తం కలిపి 35 తెచ్చుంటే అందరి యావరేజ్ 30 గానే ఉండేది
కానీ ఏం జరిగింది 31 అయ్యింది 31 అయ్యిందంటే తలా ఒకటి పెరిగింది కదా ఎంతమందికి 10 నుంచి 17 దాకా మొత్తం 8 ఉంటాయి మీరు జాతక గమనించుకోండి అంతగానే 10 7 కూడితే 7 వచ్చిందంటే 7 ఐటమ్స్ ఉన్నట్టు కాదు 8 10 11 12 13 14 15 16 17 ఆ విధంగా గమనించుకోండి వీటిని నంబర్స్ ఇచ్చినప్పుడు 8 ఉంటాయి ఇక్కడ 8 ఉన్నాయి కాబట్టి తలా ఒకటి పెంచాడు మళ్ళీ అంటే వాడు తెమ్మన్న దానికంటే ఇంకో 8 అధికం తెచ్చాడు 8 అధికం తెచ్చాడు కాబట్టి వాడు మొత్తం వాడి విలువ ఏం చెప్పుకోవచ్చు 17 తారీఖుది 43 43 ఇస్ ది వాల్యూ ఆఫ్ ది 17th నంబర్ నెక్స్ట్ వన్ The average rainfall on Monday, Tuesday, Wednesday, Thursday is 420.5 centimeters. సోమవారం మంగళవారం బుధవారం గురువారం వరకు యావరేజ్ తీసుకుంటే 420.5 సెంటీమీటర్లుగా వర్షపాతం ఉందంట మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం తీసుకుంటే 440.5 సెంటీమీటర్లు వర్షపాతం ఉందంట యావరేజ్గా అయితే మండే అండ్ ఫ్రైడే యొక్క యావరేజ్లు 20:21 నిష్పత్తిలో ఉంటే మండే అండ్ ఫ్రైడేలో పడిన వాటి యొక్క రెయిన్ఫాల్ చెప్పమంటున్నాడు మనల్ని రెండింటి యొక్క విలువలు చెప్పాలంట చూడండి ఒకసారి గమనించండి ఇక్కడ యావరేజ్ ఎన్ని ఐటమ్ తీసుకున్నాడు అట్ ది టైం మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఇక్కడ 4 తీసుకున్నాడు ఇక్కడ ఏం చేశాడు మండే వదిలేశాడు చూడండి ఇక్కడ ఇక్కడ మండే వదిలేసి ఇందాక ఇక్కడ గురువారం తాగిపోయినాడు ఇంకో అడుగు ముందు వేసి శుక్రవారంకి వెళ్ళాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది ఇక్కడ ఇక్కడ కామన్గా ఉన్న మంగళ బుధ గురు ఇక్కడ ఇక్కడ కామన్గా ఉన్న మంగళ బుధ గురు యావరేజ్లో ఏదైనా డిఫరెన్స్ వచ్చుంటే యావరేజ్లో డిఫరెన్స్ ఏమైనా వచ్చుంటే తరుగుదలైనా పెరుగుదలైనా ఎవరి వల్ల వచ్చుండాలి ఈ మూడు గురు వల్ల అయితే రాదు కదా మంగళ బుధ గురు వల్ల అయితే రాదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇందాక ఉన్నారు ఇప్పుడు ఉన్నారు రెండింటి వల్ల యావరేజ్ డిఫరెన్స్ రాలా మరి వెళ్ళిపోయినాడు మండే వాడు కొత్తగా వచ్చినాడేమో ఫ్రైడే వచ్చింది కాబట్టి ఏమైనా మార్పు వచ్చుంటే ఆ రెండు మధ్య వచ్చుండాలి ఏమైంది 420.5 ఉండాల్సింది 440.5 అయిందంటే కనుక ఏమైంది మనకి 20 పెరిగింది యావరేజ్ ఎంతమందికి 20 పెరిగింది గ్రూప్లో ఎప్పుడు తీసుకున్నా మనం నలుగురు చొప్పున యావరేజ్ కట్టాం గ్రూప్లో ఏమైంది నలుగురు చొప్పున ముగ్గురు కామన్గా ఉన్నారు ఒకడు కొత్త వాడు వెళ్తున్నాడు ఒకడు కొత్త వాడు వస్తున్నాడు కాబట్టి నలుగురు చొప్పున యావరేజ్ కట్టాం కాబట్టి యావరేజ్గా 20 చొప్పున డిఫరెన్స్ ఉంటే సమ్ములో ఏమైంది నలుగురు చొప్పున మొత్తం మీద 80 డిఫరెన్స్ అంటే సోమవారానికంటే కూడా శుక్రవారం 80 ఎక్కువ ఉంది అందుకే కదా యావరేజ్ పెరిగింది వెళ్ళిపోయిన దానికంటే వచ్చేది ఎక్కువ తెచ్చింది కాబట్టి యావరేజ్ పెరిగింది ఎంత అంటే 80 ఇప్పుడు రేషియో 20:21 కాబట్టి వీటి యొక్క నిష్పత్తి భేదం ఎంత ఉంది నిష్పత్తిలో భేదం 1 ఆ 1 యూనిట్ వాల్యూ ఎంత 1 యూనిట్ వాల్యూ 80 అటువంటిప్పుడు 20 యూనిట్ల వాల్యూ ఏమవుతుంది 1600 అవుతుంది 21 యూనిట్ల వాల్యూ ఏమవుతుంది 1680 అవుతుంది 1680 మండే అండ్ ఫ్రైడే 1600 మరియు 1680 ఆన్సర్ అవుతాయి మనకి నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెరీ గుడ్ క్వశ్చన్స్ అండి ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏపీఎస్ఐలో ప్రిలిమ్స్లో డేటా కూడా మార్చకుండా ఇదే ఇచ్చేసాడు ఓకే చాలా మంచి క్వశ్చన్ తర్వాత కూడా ఇంకా మంచి క్వశ్చన్ చూడండి తర్వాత వచ్చేటప్పటికి ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది తర్వాత ది యావరేజ్ వెయిట్ ఆఫ్ త్రీ మెన్ ఏబీసీ ఈజ్ 84 కేజీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారంట ఏబీసీ అనే వ్యక్తులు వాళ్ళ యొక్క సరాసరి 84 కేజీలంట అనదర్ మ్యాన్ డి జాయిన్స్ ద గ్రూప్ ఇంకో వ్యక్తి అంట డి అనేవాడు గ్రూప్లో జాయిన్ అయ్యాడంట అటువంటిప్పుడు యావరేజ్ ఏమైపోయింది 80 కేజీలు అయింది ఓకే యావరేజ్ 80 కేజీలు అయింది చూడండి ఏబీసీ అనేవాళ్ళు 84 కేజీలు యావరేజ్ సరే కొత్త వాడిని చేరుద్దాం అంటున్నాడు సరే చేర్చమనండి డి అనేవాడిని అప్పుడు ఏమైందంటే యావరేజ్ 80 అయినాడు అంటే వచ్చేవాడు 84 అయితే ఇస్తే వాడు కూడా యావరేజ్ సమానంగా యావరేజ్లో మార్పు ఉండేది కాదు తరుగుదల ఉండేది కాదు పెరుగుదల ఉండేది కాదు కానీ వాడు ఏం చేశాడు వాడు రావడం వల్ల 80 వచ్చేసింది యావరేజ్ అంటే వాడు 80 తెచ్చాడని కాదు వాడు 80 తెచ్చుంటే ఏమై ఉండేది యావరేజ్ వాడు 80 తెచ్చుంటే వీళ్ళందరూ వీడితో సమానం చేసుకోవడానికి కొంత కొంత ఇవ్వాల్సి వచ్చిండేది కానీ ఇప్పుడు ఏం జరిగింది చూడండి అందరు వీడియో కూడా వచ్చేసిన తర్వాత 80గా మారింది మరి వచ్చిన డి అనేవాడు వాల్యూ ఎంత అయితే చూడండి ఒకసారి డి అనేది వాడు 80 తేలేదు వాడు ఎంతో కొంత తక్కువ తెచ్చుకుంటే తక్కువ తెచ్చుకోవడం మీకు అర్థమైపోయింది 84 ఉండాల్సిన యావరేజ్ 80గా మారింది కాబట్టి తప్పనిసరి వాడు తక్కువ క్యారీ చేశాడు ఎంత తక్కువ తెచ్చాడు తెలవాలి మనకి ఇప్పుడు వాడు 80 కూడా తేలేదు ఎంతో కొంత వాడు తక్కువ తెస్తే ఆ వీళ్ళందరూ వాడికి తలా కాస్త ఇచ్చేసి మళ్ళీ వాడిని వాడితో సమానంగా నలుగురు సమానంగా చేసుకున్నారు వాడిని యావరేజ్ అంటే మళ్ళీ అందరూ సమానం అవ్వడం కదా కాబట్టి వాడు 80 కూడా తేలేదు ఎంత తక్కువ తెచ్చాడు చూడండి 84 ఉండాల్సిన యావరేజ్ని వీళ్ళందరికీ కూడా పాపం ఏబీసీ అనే ముగ్గురికి కూడా 84 ఉండాల్సింది 80గా మార్చాడు అంటే ముగ్గురు దగ్గర కూడా ఏమైంది తలా 4 చొప్పున 84ని 80గా మార్చాడంటే ముగ్గురు దగ్గర తలా 4 రూపాయలు చొప్పున వీడు తీసుకుంటే కానీ వీడు సమానం అవ్వాలి వాళ్ళకి అంటే ముగ్గురు కూడా 4 చొప్పున ముగ్గురు 12 నష్టపోయారు ఏబీసీ ముగ్గురు కూడా 84 ఉండాల్సిన 80కి వచ్చిందంటే 4 చొప్పున ముగ్గురు 12 నష్టపోయారు అంటే 80 కూడా వాడు తేలేదు 80 కంటే కూడా 12 తక్కువ అంటే డి ఎంత తెచ్చాడు 68 డి వాల్యూ అంతా 68
తర్వాత ఇంకో కండిషన్ వచ్చారు చూడండి మ్యాన్ ఈ హూస్ వెయిట్ ఈస్ 3 kg మోర్ దెన్ దట్ ఆఫ్ డీ డీ కంటే కూడా 3 కిలోలు ఎక్కువ అంట ఈ అనేవాడు కాబట్టి ఈ అంత చెప్పుకోవచ్చు వాడి కంటే 3 కిలోలు ఎక్కువ 71 kg ఈ అనేవాడు అంత 71 kg వాడిని అంట ఏ బదులు రిప్లై చేస్తే ఇప్పుడు బీసీడీ యొక్క యావరేజ్ 79 అంట మరి ఏ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు ఏమైపోయింది 4 కలుపుకుంటే అయిపోయింది కదా చూడండి ఒకసారి ఇందు ఇప్పుడు ఏం జరిగింది ఇందాక యావరేజ్ ఏబీసీడీకి చూశారు ఇప్పుడు అంటున్నారు ఇందాక యావరేజ్ ఏమో ఏబీసీడీకి చూశారు ఇప్పుడు యావరేజ్ అంట బీసీడీఈకి చూస్తారంట అటువంటప్పుడు ఇందాక ఏబీసీడీకి చూసినప్పుడు 80 ఉండాల్సిన యావరేజ్ ఈసారి బీసీడీఈకి చూస్తే 79 అయ్యిద్ది మరి ఏ యొక్క విలువ ఎంత అంటున్నాడు చూడండి మార్పు ఏదైనా వచ్చుంటే రెండిట్లో కామన్ గా ఉన్న ఈ బీసీడీ వల్ల అయితే మార్పు రాదు ఈ బీసీడీ వల్ల మార్పు రాలేదు కానీ మార్పు ఎవరి వల్ల వచ్చింది ఏకి ఈకి మధ్య మార్పు వచ్చింది ఏ ఉన్నప్పుడేమో 80 గా ఉండాల్సిన విలువ ఈ ఉన్నప్పుడు 79 గా అయిందంటే ఈ అనేవాడు ఏ కంటే తక్కువ అని తెలిసిపోతుంది కదా మరి ఎంత తక్కువ చూడండి ఒకటి తగ్గింది 80 ఉండాల్సిన యావరేజ్ 79 కంటే ఒకటి తగ్గింది ఎంతమందికి యావరేజ్ లో ఎప్పుడు చూసినా నలుగురు వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు యావరేజ్ లో నలుగురు వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఒక్కొక్కటి చెప్పడం నలుగురికి 4 తగ్గింది ఏ కంటే డి విలువ ఈ విలువ ఏమైంది 4 తక్కువ ఈ విలువ ఏమైంది ఏ కంటే 4 తక్కువ కాబట్టి ఏ విలువ ఏం చెప్పుకోవచ్చు ఇప్పుడు కంటే 4 ఎక్కువ కదా 71 ప్లస్ 4 దట్ ఈస్ 75 కేజీ 75 కేజీ ఇస్ ది వాల్యూ ఆఫ్ ది ఏ ఏ అని చెప్పుకోవచ్చు ఇది కంటే 4 ఎక్కువ కదా కాబట్టి ఏ ఈక్వల్ టు 75 కేజీ దిస్ ఇస్ ది ఆన్సర్ మీ కాన్సెప్ట్ అర్థమైతే కనుక జస్ట్ 2 or 3 seconds లో చెప్పేయచ్చండి ఏపీఎస్ఐలో మెయిన్స్ పేపర్స్లో ఉంది మెయిన్స్ పేపర్లో ఉంది చూడండి ఇది డేటా కూడా మార్చలేదు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో నుంచి తీసుకొని డైరెక్ట్గా ఇచ్చేసిన బిట్ ఇది నెక్స్ట్ వన్ ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో ఇచ్చింది ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 students ఆఫ్ ఎ క్లాస్ ఈస్ 14 years and 4 months 30 మంది విద్యార్థులు ఉన్నారంట వారందరూ యొక్క యావరేజ్ 14 4 months చూడండి ఇటువంటివి సంవత్సరాలు నెలలో ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి ఈ క్వశ్చన్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మనకి రూపీస్లో ఇబ్బంది ఉండదు రూపీస్ కానీ డెసిమల్ నెంబర్స్లో 0.7 అని రాసుకుంటే 7 అక్కడ లేదు 70 రూపాయలు అని రాసుకుంటే 0.7 అంటే 77 అని తీసుకోవచ్చు కానీ ఇక్కడ మనం 0.5 అని రాస్తే ఇందాక కూడా చూపించాను నేను 0.5 అంటే ఇక్కడ మనం 5గా తీసుకోవడానికి లేదు కదా వయసులో వచ్చినప్పుడు 6 సంవత్సరం అంటే మళ్ళీ అక్కడ 6గా మార్చుకోవాల్సి వచ్చింది దాన్ని అటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం 0.9 అంటే ఇంకొకటి కూడితే పాయింట్ ఆ నెంబర్ మార్చేసుకోలేం కదా జనరల్గా ఏం చేస్తాం 1.9కి ఇంకొక 0.1 కూడితే దాన్ని 2గా రాసేస్తుంటాం అట్లా కాకుండా 1 సంవత్సరం 9 నెలలు ఉన్నదానికి ఒకవేళ నువ్వు 0.1 కూడితే అది 2 సంవత్సరాలుగా మారదు కదా ఎందుకని ఇంకో 3 నెలలు వస్తేనే అది 2 సంవత్సరాలుగా మారేది ఓకే అందుకని ఇటువంటి వచ్చినప్పుడు జాగ్రత్త చేయండి కొద్దిగా ఒక్క నిమిషం ఎరేజ్ చేస్తున్నాను చూడండి ది యావరేజ్ ఆఫ్ 30 students ఆఫ్ ఎ క్లాస్ ఈస్ 14.4 months ఏమైందంట 14 సంవత్సరాల 4 నెలలు అంట కానీ కొత్తగా ఆఫ్టర్ ది అడ్మిషన్ ఆఫ్ 5 new students ఇన్ ది క్లాస్ ది యావరేజ్ బికమ్స్ 13 years and 9 months కానీ 5 కొత్త స్టూడెంట్స్ని చేర్చడం వల్ల ఏమైందంటే యావరేజ్ 13 సంవత్సరాల 9 నెలలుగా మారిందంట 13 సంవత్సరాల 9 నెలలుగా మారింది చూడండి ఒకసారి 14 సంవత్సరాల 4 నెలలు ఉండాల్సింది 13 సంవత్సరాల 9 నెలలకు పడిపోయింది అంటే వచ్చిన 5 తక్కువ తెచ్చారనేది మీకు అర్థమైపోవాలి 14 4 కంటే తక్కువ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అయింది ఇంకా చెప్పుకోవాలంటే ఈ 13 9 కంటే కూడా తక్కువ అయింది ఎందుకని 13 9 తెచ్చారంటే వాళ్ళు యావరేజ్ 13 9 అని కాదు వాళ్ళు ఇంకా తక్కువ తెస్తే ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వాళ్ళకి ఇచ్చి వరే మనం అంతా సమానం అన్నారు ఇక్కడ కూడా గమనించండి వాళ్ళు 80 తెస్తే వాళ్ళ యావరేజ్ 80 కూడా కాదు అంతకంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ ఆన్సర్ ఏమైంది ఒకవేళ ఇటువంటి కేసెస్లో ఇక్కడ ఏమైంది 5 14 4 కంటే తక్కువ అయింది మరియు 13 9 కంటే కూడా ఇంకా తక్కువ అటువంటి ఆన్సర్ ఆప్షన్లో ఒకటే ఉంటే అదే పెట్టేయండి 13 సంవత్సరాలు 9 నెలల కంటే కూడా ఇంకా తక్కువ ఉన్న విలువ ఏదన్నా ఒకటి మనకి ఆప్షన్లో ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది సరే చూడండి ఇక్కడ లెక్క చేద్దాం 14 4 తేండ్ర అబ్బాయి అంటే 5 వచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేశారు 13 వాళ్ళు వచ్చి చేరడం వల్ల ఆఫ్టర్ ది అడ్మిషన్ ఆఫ్ 5 new students ది యావరేజ్ బికమ్స్ 13 and 9 months 13 9 అయ్యింది మరి ఆ వచ్చిన వాళ్ళలో ఎవరైతే ఉన్నారో 5 వాళ్ళలో యంగెస్ట్ అన్నింటికంటే చిన్నవాడి వయసు 9 సంవత్సరాలు 11 నెలలు అంట ఆ వచ్చిన మిగతా 4 ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యావరేజ్ చెప్పు అంటున్నాడు జాగ్రత్త గమనించండి క్వశ్చన్ ని 30 మంది విద్యార్థులు ఉన్నారు అందరి యొక్క యావరేజ్ 14 సంవత్సరాలు 4 నెలలు ఉంది వాళ్ళలోకి ఇంకో 5 కొత్త వాళ్ళు వచ్చి చేరారు అప్పుడు వీళ్ళు చేరిన తర్వాత ఇంకా మొత్తం అందరిది 35 మందిది కలుపుకొని అందరి యొక్క యావరేజ్ ఏమైంది 13 సంవత్సరాలు 9 నెలలు అయింది అయితే కొత్తగా వచ్చిన 5 అందరికంటే చిన్నపిల్లడి వయసు 9 సంవత్సరాలు 11 నెలలు అయితే మిగతా 4 ఉన్నారు కదా ఇంకా 5 ఒకరిని తీసాం ఇక కొత్తగా వచ్చిన 4 ఉంటారు కదా ఆ 4 యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు చూడండి ఇక్కడ 14 4 ఉండాల్సింది 13 9 తెచ్చారు అంటే వాళ్ళు తక్కువ తెచ్చారు 13 9 కూడా కాదు వాళ్ళది ఇంకా తక్కువ ఎంత తక్కువ 13 9 కంటే కూడా ఇంకా తక్కువ వాళ్ళది నిజానికి వచ్చిన 13 9 కంటే తక్కువ ఎంత తక్కువ చూడండి ఏం చేశారు ఈ మిగతా 30 మందిని కూడా 14 4 నుంచి 19 13 9 దిగజార్చారు వాళ్ళు అంటే లాస్ చేశారు ఎంత 14 4 నెలలు అంటే
ఈ యొక్క 4 నెలలు ఈ యొక్క 3 నెలలు మొత్తం 7 నెలలు తక్కువ తెచ్చారు అలా యావరేజ్ గా 30 మందికి 7 నెలలు తక్కువ తెచ్చారు ఎంత మందికి 30 మందికి 7 నెలలు తక్కువ అంటే 210 నెలలు తక్కువ తెచ్చారు వాళ్ళు 210 నెలలు తక్కువ తెచ్చినప్పుడు వీళ్ళందరం సమానం చేసుకోగలిగారు వాళ్ళు 210 నెలలను తక్కువ తెచ్చారు కాబట్టి దాన్ని మనం జస్ట్ ఎంత మంది ఇచ్చారు వీళ్ళు 5 గురు కదా 5 గురు చెప్పండి 5 గురు ఏం చేశారు 210 నెలలను తక్కువ తెచ్చారు కాబట్టి 5 గురు ఏం చెప్పుకోవచ్చు అప్పుడు వాళ్ళు 42 42 యావరేజ్ 42 నెలలు తక్కువ తెచ్చారు యావరేజ్ గా అందరి మీద 42 నెలలు తక్కువ తెచ్చారు 42 నెలలను మనం ఎలా రాసుకోవచ్చు 3 సంవత్సరాల 6 నెలలుగా రాసుకోవచ్చు 3 సంవత్సరాల 6 నెలలు 42 ఓకే 36 ప్లస్ 6 3 సంవత్సరాల 6 నెలలు తక్కువ తెచ్చారు అంటే ఈ 13 9 కంటే కూడా వాళ్ళు 3 సంవత్సరాల 6 నెలలు తక్కువ తెచ్చారు ఈ 13 9 కంటే కూడా 3 సంవత్సరాల 6 నెలలు తక్కువ తెచ్చారు కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ తెచ్చారు అనుకోవచ్చు 10 3 10 సంవత్సరాల 3 నెలలు తెచ్చారు కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క యావరేజ్ 10 సంవత్సరాల 3 నెలలు ఇది కొత్తగా వచ్చిన 5 గురు యొక్క యావరేజ్ కానీ మనకు 5 గురు యొక్క యావరేజ్ అక్కర్లేదు వాళ్ళలో 4 గురు యొక్క యావరేజ్ కావాలి మళ్ళీ వాళ్ళలో ఒకడు ఏం చేశాడు 9 11 వాడు 9 11 వాడు ఒకడు కాబట్టి వాడు ఏం చేశాడు వాడు వెళ్ళిపోతే 9 11 వీడింటి ఎంత తీసుకెళ్లొచ్చు వాడు 10 3 తీసుకెళ్లొచ్చు 9 11 తీసుకెళ్లాడు ఓకే మొత్తం మీద వాడు ఏం చేశాడు 4 నెలలు తక్కువ తీసుకెళ్లాడు వాడిని బయటికి పంపించేటప్పుడు చిన్నపిల్లడిని వాడు 4 వదిలేసి వెళ్ళాడు ఆ 4 ఏం చేస్తారు వీళ్ళంతా 4 నెలల్లో వదిలేసారు కాబట్టి 4 ని వీళ్ళంతా సమానంగా పంచుకుంటారు కదా ఈ మిగతా 4 4 నెలలు 4 సమానంగా తలా ఒక నెల వచ్చింది కాబట్టి ఏం చెప్పొచ్చు యావరేజ్ 10 సంవత్సరాలు 4 నెలలు 10 సంవత్సరాలు 4 నెలల్లో మన యొక్క ఆన్సర్ అవుతుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఎస్ఎస్సీ మాడ్యూల్ క్వశ్చన్స్ ఆ విధంగానే ఉంటే ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి అప్పటికి అర్థం కాకపోతే మీరు వీడియోని మళ్ళీ రిపీట్ రిపీట్ చేసి చూడండి నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పటికీ మీకు క్లారిఫై రాకపోతే మరలా మరలా వీడియోని రిప్లై చేసి చూడండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూడండి 30 మంది స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 14 సంవత్సరాలు 4 నెలలు కొత్తగా 5 గురు వస్తున్నారంటే రమ్మనండి వాళ్ళు కూడా 14 4 తెచ్చుకోమనండి అందరినీ యావరేజ్లో మార్పు లేదు కానీ వాళ్ళు ఏం చేశారు తెమ్మనదాన్ని తేలేదు వాళ్ళు వచ్చిన తర్వాత అందరి యావరేజ్ తగ్గిపోయింది ఒక కొత్తగా కొన్ని ఐటమ్స్ వచ్చిన తర్వాత మిగిలి ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న వాటి యొక్క యావరేజ్ తగ్గిందంటే మనం ఏమర్థమైంది కొత్తగా వచ్చే వాళ్ళు తప్పనిసరిగా తక్కువ తెచ్చారు మరి ఎంత తక్కువ తెచ్చారు 14 4 ఉండాల్సింది 13 9కి వచ్చిందంటే 13 9కి వచ్చిందంటే ఎంత తగ్గిందో చూడండి 14 4 ఉండాల్సింది 13 9కి వచ్చింది ఇదో 4 నెలలు పోయినాయి అయ్యో 3 నెలలు లాస్ అయినాయి మొత్తం 7 నెలలు లాస్ అయినాయి ఎంతమందికి 30 మంది 30 మందికి 7 నెలలు చొప్పున 210 నెలలు లాస్ అయ్యారు 210 నెలలు లాస్ ఎంతమంది వస్తే ఇవ్వడం వల్ల 5 గురు వల్ల అంటే వచ్చేవాళ్ళు సరాసరిగా 42 నెలలు తక్కువ తెచ్చారు తేవాల్సిన దానికంటే 42 నెలలు తక్కువ తెచ్చారు అంటే 42 నెలలు మనం ఎలా చూడొచ్చు 3 ఇయర్స్ అండ్ 6 మంత్స్గా చూడొచ్చు 3 ఇయర్స్ అండ్ 6 మంత్స్గా చూడొచ్చు తెమ్మన్న దానికంటే 3 సంవత్సరాల 6 నెలలు తక్కువ తెచ్చారు వాళ్ళు ఓకే తెమ్మన్న దానికంటే కాదు ఇప్పుడున్న దానికంటే 13 9 కంటే 3 సంవత్సరాల 6 నెలలు తక్కువ తెచ్చారు కాబట్టి ఏం చెప్పుకోవచ్చు వాళ్ళు 10 సంవత్సరాల 3 నెలలు తెచ్చారు 10 సంవత్సరాల 3 నెలలు తెచ్చారు ఎవరు 5 గురు యొక్క యావరేజ్ కానీ వాళ్ళలో ఒకడు వెళ్ళిపోయాడు ఒకటి పంపించేశాం ఎంతాడు 9 సంవత్సరాల 11 నెలలు ఇక్కడ వచ్చారు చూడండి 9 సంవత్సరాల 11 నెలలో అని ఒకటి పంపించేశాం అంటే 5 గురుల వరకు చూసుకుంటే యావరేజ్ గా 14 సంవత్సరాల 3 నెలలు ఉంది కాబట్టి వాళ్ళలో నుంచి మళ్ళీ ఒకడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయేవాడు 13 తీసుకెళ్తే యావరేజ్ లో నష్టం అయితే ఉండేది కాదు కానీ వాడు ఎంత తీసుకెళ్లాడు 9 సంవత్సరాల 11 నెలలు తీసుకెళ్లాడు 10 సంవత్సరాల 3 నెలలు తీసుకెళ్ళొచ్చు నువ్వు అంటే 9 సంవత్సరాల 11 నెలలు అంటే వాడు 4 నెలలు వెళ్ళేసి వెళ్ళాడు 4 నెలలు వదిలేసేలాడు కాబట్టి ఇంక 4 గురు సమానంగా పంచుకుంటారు యావరేజ్ అంటే ఎప్పటికప్పుడు సమానం చేసామే కదా ఇక మిగతా వాళ్ళు ఆ 4 నెలలని సమానంగా పంచుకుంటే తలా 1 నెల వచ్చింది కాబట్టి ఏం చెప్పుకోవచ్చు 10 సంవత్సరాల 4 నెలలు 10 ఇయర్స్ అండ్ 4 మంత్స్ ఈజ్ ది కరెక్ట్ వాల్యూ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఓకే లీవింగ్ జాయినింగ్ ఇటువంటి క్వశ్చన్స్ మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాం మనం ఒకటో రెండో కాదు మీరు అన్ని వీడియోస్లో చూసేట్టు జస్ట్ మీకు తమ్నేల్ చూస్తే కనుక భయంకరంగా ఉంటుంది లోపలికి వెళ్తే అరగంట సేపు ఉండి వీడియోలో ఒకటే క్వశ్చన్ ఉంటుంది ఇటువంటి క్వశ్చన్స్ మీకు కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోండి 10,000 పెట్టండి అంటారు అలా కాదు మీరు మ్యాక్సిమం మీకు ఇటువంటి ఈ కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ